వెల్కమ్ టు విశ్వం వాయిస్. ముందుగా హెడ్లైన్స్. చైనాతో యుద్ధం చేయాల్సి రావచ్చు, డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు. కొత్తగా 22,431 కరోనా కేసులు, మొత్తం మృతుల సంఖ్య 449,856. ప్రారంభమైన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, నేటి నుంచి వాహన సేవలు. అమ్మవారి దర్శనం ఎంతో సంతోషాన్ని కలిగించింది. నవరాత్రుల సందర్భంగా తొలి పూజ చేసిన ఏపీ గవర్నర్. తూర్పుగోదావరి జిల్లా ఫోటోగ్రాఫర్స్ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్ కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి హామీ ఇచ్చారు. రావులపాలెం ఆలమూరు ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రావులపాలెంలో నిర్మించే అసోసియేషన్ భవనానికి 2 లక్షలు కేటాయించిన ధృవీకరణ పత్రాన్ని రామారెడ్డికి ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అందజేశారు. ఉన్నటువంటి మీరందరూ కూడా మరి ఒక మాట విన్నట్లయితే మన జగన్ అన్న తోడు కార్యక్రమం ఎవరైనా ఎక్కడైనా ఈ యొక్క రోడ్డు మీద రోడ్డు పక్కన షాపులు పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ జగన్ అన్న తోడు కార్యక్రమం ద్వారా మనం సాయం చేస్తాం. అంటే అదేంటి, అదేం పెద్ద ఉపయోగం అంటే మీకు ఏదో ఉపయోగపడబోద్దని నేను చెప్పను, కానీ కనీసం ఒక 10,000 రూపాయలు బ్యాంక్ నుంచి మీకు వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని మళ్ళీ తిరిగి కట్టుకుంటు అంటే బయట 10 రూపాయలు వడ్డీలు కట్టే బదులు అదే బ్యాంకుకి మన తక్కువ వడ్డీతో మళ్ళీ ఆటో కార్మికులు తప్పిస్తామంటే వాళ్ళకి ఎందుకు చేయగలుగుతున్నాం? వాళ్ళందరికీ ప్రభుత్వం ద్వారా రిజిస్టర్డ్ నెంబర్ అది ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఎన్ని ఆటోలు ఉన్నాయో లెక్కలు ఉన్నాయి. కానీ కొంచెం ఎట్లా చేయాలంటే అనుకో ఈ యొక్క ఎంతమంది సంఘం ఉన్నారో దాన్ని మనం ఐడెంటిఫై చేయలేక, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ సంఘం బాగానే ఉంటుంది, 200 మంది ఉన్నారని చెప్తే పెర్ఫెక్ట్. కొన్ని చోట్ల సంఘం లేకుండా నేను నేను రామనగర్ వెళ్ళిపోయి సంఘం చెప్పి రసీజ్ పెట్టామనుకోండి, మరి ప్రభుత్వం డబ్బు కూడా మిస్యూజ్ అవుతుంది. అంచేత అట్లా అడ్డుగా తెలియనటువంటి ప్రభుత్వం ప్రయత్నం చేసిన కళాకారులకి కానీ మరి మీకు ఏదైతే మీరు కొంచెం సౌండ్ బ్యాటరీ అని చూసి మీకు 2 లక్షలు ఇచ్చాం. నెక్స్ట్ దఫాలో మళ్ళీ కొంత డబ్బు మీకు ఎంత అవసరమైతే అంతా మీ చైర్మన్ గారు చెప్పిన దానికి ఇచ్చి ఏర్పాటు చేస్తాం. అలాగే మీ వెనకాల ఎలక్ట్రికల్ అసోసియేషన్ వాళ్ళు కూడా అడిగారు, వాళ్ళకి కూడా కొంత డబ్బు మంజూరు చేసాం. వాళ్ళేమో మీకంత పాప బాగా వెనకాల ఉన్నారు నేను అంటే 4 లక్షలు ఇప్పించాం. వాళ్ళకి మళ్ళీ సార్ తగ్గించి మీకు పెంచి ఏర్పాటు వచ్చేసారి చేస్తాం. ప్రస్తుతానికి 2 లక్షల రూపాయలు మీకు మీ యొక్క చైర్మన్ గారికి ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాం. థ్యాంక్ యూ. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా చైనాలు యుద్ధం చేసే పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. తైవాన్ గగనతలంలోకి చైనా యుద్ధ విమానాల దూకుడు పెరుగుతున్న వేళ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దీనికి తోడు త్వరలోనే అమెరికా చైనా ఉన్నతాధికారులు స్విట్జర్లాండ్లో సమావేశం కానున్న వేళ ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే పనిలో పనిగా బైడెన్ ప్రభుత్వంపైన ట్రంప్ విరుచుకుపడ్డారు. అమెరికాను ఇప్పుడు అవినీతి బలహీన ప్రభుత్వం పాలిస్తోందని, ఈ ప్రభుత్వాన్ని చైనా గుర్తించడం లేదని విమర్శించారు. ఇక ఎప్పటిలాగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని మరోమారు ఆరోపించారు. దేశంలో కొత్తగా 22,431 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో వెల్లడైన కరోనా కేసుల సంఖ్య మొత్తం 3,38,94,312కు పెరిగింది. నిన్న కరోనా నుంచి 24,602 మంది కోలుకున్నారు. దీంతో కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,32,258కి చేరింది. అలాగే నిన్న 318 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 449,856కు చేరింది. ప్రస్తుతం 2,44,198 మంది ఆసుపత్రులు హోమ్ క్వారంటైన్లో చికిత్స తీసుకుంటున్నారు.
నిన్న దేశంలో 43,09,527 వ్యాక్సిన్ డోసులు వేశారు. దీంతో మొత్తం వినియోగించిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 92,63,68,608కి పెరిగింది. కేరళలో నిన్న 12,616 కరోనా కేసులు నమోదయ్యాయి. 134 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దేవదేవుని బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. సంపంగి ప్రాకారంలో వైకానస ఆగమోక్తంగా అంకురార్పణతో ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఆరంభమయ్యాయి. సాయంత్రం 6 గంటలకు రంగనాయకుల మండపంలో సేనాధిపతి ఉత్సవం అంకురార్పణ ఘట్టం నిర్వహించారు. మట్టిని నవపాలికల్లో నింపి నవధాన్యాలను అర్చకులు అంకురింపజేశారు. బ్రహ్మోత్సవాలు కొనసాగిన రోజుల్లో యజ్ఞం కొనసాగనుంది. కరోనా నేపథ్యంలో ఈసారి కూడా ఏకాంతంగానే ఉత్సవాలు నిర్వహించనున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ అమ్మవారిని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దర్శించుకున్నారు. తన సతీమణితో కలిసి ఆయన అమ్మవారి సేవలో పాల్గొన్నారు. గవర్నర్ దంపతుల రాక సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి గవర్నర్ దంపతులు తొలి పూజ చేశారు. గవర్నర్ తొలి పూజతో అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం తిరుమల విద్యా కమిటీ ఎన్నికల్లో ఘర్షణ చోటు చేసుకుంది. జెడ్పీ హైస్కూల్లో జరిగిన విద్యా కమిటీ ఎన్నికల్లో ఇరు వర్గాలు తీవ్రస్థాయిలో ఘర్షణ పడ్డారు. దీంతో పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. ఏమైంది? అదే వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు అమ్మా, చెప్పండి ఏం తీలిపోతున్నారు? అందుచేత మేము ఇప్పుడు వచ్చి ఇంకెప్పుడు రాజకీయ
తెలంగాణ వినియోగదారుల ఫోరం ముఖ్య పదవులకు ఎన్నికైన వారికి పెద్ద ఎత్తున సన్మానం జరిగింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని భవిత డిగ్రీ కళాశాల వారి సన్మానానికి వేదిక అయింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చైతన్య సోని, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన వెంకటస్వామిని మంచిర్యాల జిల్లా కమిటీ ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా చైతన్య సోని మాట్లాడుతూ వినియోగదారుల హక్కులను కాపాడడానికి కృషి చేస్తామన్నారు. మంచిర్యాల జిల్లాలో మండల కమిటీలను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా నాయకులకు సూచించారు. అనంతరం భవిత డిగ్రీ కళాశాల విద్యార్థులకు వినియోగదారుల హక్కుల గురించి అవగాహన కల్పించారు. జిల్లాలో మేము కమిటీ సభ్యులతో పాటు ఇక్కడ అందరూ కూడా నూతన ఏంటంటే స్టూడెంట్స్ కూడా రావడం జరిగింది. ఒక అవగాహన సదస్సు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సులో ఏంటంటే కల్తీలు ఎలా జరుగుతుంది, వినియోగదారులు ఏ విధంగా మోసపోతున్నారు, వాళ్ళని ఏ విధంగా మనము ఎదుర్కోవాలి, ప్రతి ఒక్కరు కూడా వినియోగదారుడు అని చెప్పడం జరిగింది. ఏ విధంగా ఎదుర్కొంటే ఎలాంటి నష్టపరిహారం జరుగుతుంది అని కొంత అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేయడం జరిగింది. కాబట్టి నేను ఇక్కడ రానున్న రోజులలో ప్రతి మండల వైజ్గా మన జిల్లా వైజ్గా అలాగే మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ జిల్లాలన్నీ తిరిగి కూడా మేము అవగాహన సదస్సులు ఏర్పాటు చేసేసి ముందుకు తీసుకువెళ్తామని కోరుతున్నాం. చెప్పడం జరిగింది. జిల్లా వాళ్ళందరి కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరం కలిసి ఒక కార్యాచరణతో పాటు మేము తెలంగాణ కన్జ్యూమర్ ఫోరంని ముందుకు తీసుకువెళ్ళడానికి మా యొక్క ప్రయత్నం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం పెద్దపల్లి గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ప్రచారంలో తీవ్రమైన నిరసన వ్యక్తమైంది. దళిత బంధు కింద విడుదలైన నిధులు తమకు రాలేదంటూ దళిత ఓటర్లే తిరుగుబడ్డారు. సంపాదించే పెద్ద దిక్కు కూడా లేని అర్హులైన యువకులకు కూడా దళిత బంధు పడలేదంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రారేకుడు కింది కాదు రాదు తెలియదు. మేము నలుగురు అన్నాం, మేము ఆరుగురు అన్నాంలో రా, మాకు గుంట భూమి లేదు. ఒక దంత బంధు కూడా వాళ్ళే మాకు ఎప్పుడేమో గవర్నమెంట్ ఆఫీసర్ పడ్డది అంత పిచ్చలు మారా. మేము అడగదా ప్రశ్నించే గొంతు తొక్కి పారదింటారా, తొక్కి పారదారా? వీళ్ళకి ఇల్లు లేదు, వీళ్ళు అయ్యే వచ్చింది, వీళ్ళు అందరు వచ్చింది, వీళ్ళు అయ్యలేడు ఎప్పుడన్నా ఎలక్షన్ తర్వాత నువ్వు కనబడతావు ఈ ఊళ్ళే, నువ్వు కనబడతావు ఎలక్షన్ తర్వాత ఈ ఊళ్ళే. నీ పని దళిత బంధు కోసం అడుగుతాను, దాంట్లో కావాలి. ఎప్పుడు ఎప్పుడు మా ఊళ్ళో ప్రభుత్వ ఉద్యోగులు కుటుంబాలకు పట్టి నిన్న కలెక్టర్ పడుతుంది, నిన్న కలెక్టర్ ఆఫీస్ కూడా వేణం. ఎప్పుడు మాట్లాడతావు గొంతునొప్పుడేనా? కలెక్టర్ ఆఫీస్ వేణం నిన్న కూడా కాలేదు. మాకేం చేద్దాం, 5 రోజులు పోతే 10,000 కడితే నేను 40 మంది మేము నువ్వు విత్తావు అరే పది ఎవడయ్యాడు? ఎవడన్నా మాట్లాడితే మాత్రం మన గొంతు తెంగాల, మన గుంత తెంగాలని చూస్తారు. తప్పన్నా తెలుసు అన్నా, దళిత బిడ్డలు అన్నా, మీరు కూడా మాదిగోళ్ళనే. మా బాగా అర్థం చేసుకోకుండా ఎమ్మెల్యే పడతామని అద్దెదన్నా డిమాండ్ చేసి అడుగుతానా అన్న? విద్యార్థులతో క్లాస్ రూమ్స్ క్లీన్ చేయిస్తున్న ఓ హెడ్ మాస్టర్ ఉదంతం బయటపడింది. ఇంద్రపాలెం జెడ్పీ హైస్కూల్లో ఈ ఘటన జరిగింది. విద్యార్థులను తరగతి గదిలో పెట్టి బయట నుంచి తాళం వేసి వారితో గదులు శుభ్రం చేయిస్తున్నారు. విషయం తెలిసిన పేరెంట్స్ హెచ్ఎంకు ఫిర్యాదు చేయడంతో మళ్లీ హెచ్ఎం విద్యార్థులను భయపెడుతున్నాడని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై హెచ్ఎం విద్యార్థుల్ని ఆఫీస్ రూమ్ కి పిలిపించి కేకలు వేయడాన్ని పేరెంట్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది ఈ ప్రాంతంలో మొదటిసారిగా నాకు తెలిసి జరగడం అనుకుంటున్నా. కాబట్టి అధికారులు విద్యుత్ అధికారులు కూడా ఇప్పుడైనా మేల్కొని ఆ సిద్ధవరము అగ్రహారము ఆ ప్రాంతం అంతా కూడా చిన్నాయపల్లె కానించి కూడా
షార్ట్ సర్క్యులేషన్ వస్తూ ఉంది, ఇళ్లలోకి కరెంట్ వస్తూ ఉంది, అర్త్ వైర్లు సరిగా లేవని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి విద్యుత్ అధికారులు ఇప్పటికైనా మేల్కొని మరొకసారి ఇటువంటి ప్రాణబలి జరగకుండా చూడాలని చెప్పేసి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి నాగార్జున రెడ్డిగా ఈ ప్రాంతవాసిగా మాజీ మండలాధ్యక్షుడిగా మాజీ జెడ్పీటీసీగా ఒక బాధాకరమైన హృదయంతో నేను కూడా ఈరోజు చెల్లించిపోతున్నా. ఈ పరిస్థితి ఇట్లా రావడం అనేది చాలా బాధాకరమైన విషయం. భవిష్యత్తులో ఇట్లా జరగకుండా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా విద్యుత్ అధికారులు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తూర్పుగోదావరి జిల్లాలో ఆత్మహత్య చేసుకునేందుకు పోలవరం కాలువలో దూకిన ఓ కుటుంబాన్ని ప్రాణాలకు తెగించి కాపాడారు జగ్గంపేట సీఐ సురేష్ బాబు. ఓ తల్లి తన కొడుకు కూతురుతో పోలవరం కాలువలో ఆత్మహత్య చేసుకునేందుకు దూకింది. విషయం తెలుసుకున్న పోలీసులు జగ్గంపేట సీఐవి సురేష్ బాబు ఎస్ఐఎస్ లక్ష్మి సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాణాలకు తెగించి కాలువలో దూకి బాధితులను రక్షించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో సీఐ పీకల లోతు నీటిల్లో మునిగిపోయారు. అదృష్టవశాత్తు గ్రామస్తుల సాయంతో ఆయనకు పెను ప్రమాదం తప్పింది. బాబు స్పృహలోకి వచ్చాడని, తల్లి ఇంకా మాట్లాడే స్థితిలో లేదని, కూతురి జాడ తెలియలేదని తెలుస్తోంది. సార్ని పోలీసు సార్ నాల్ని రాళ్ళు ఇచ్చి పడేస్తున్నారు. ద్వారా దొంగలు రాళ్ళు ఇచ్చి పడేసిన కాబట్టి ఇది ఈ ప్రాంతంలో మొదటిసారిగా నాకు తెలిసి జరగడం అనుకుంటున్నా. కాబట్టి అధికారులు విద్యుత్ అధికారులు కూడా ఇప్పుడైనా మేల్కొని ఆ సిద్ధవరము అగ్రహారం ఆ ప్రాంతం అంతా కూడా చిన్నాయపల్లె కానించి కూడా షార్ట్ సర్క్యులేషన్ వస్తూ ఉంది, ఇళ్లలోకి కరెంట్ వస్తూ ఉంది, అర్త్ వైర్లు సరిగా లేవని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి విద్యుత్ అధికారులు ఇప్పటికైనా మేల్కొని మరొకసారి ఇటువంటి ప్రాణబలి జరగకుండా చూడాలని చెప్పేసి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి నాగార్జున రెడ్డిగా ఈ ప్రాంతవాసిగా మాజీ మండలాధ్యక్షుడిగా మాజీ జెడ్పీటీసీగా ఒక బాధాకరమైన హృదయంతో నేను కూడా ఈరోజు చెల్లించిపోతున్నా. ఈ పరిస్థితి ఇట్లా రావడం అనేది చాలా బాధాకరమైన విషయం. భవిష్యత్తులో ఇట్లా జరగకుండా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా విద్యుత్ అధికారులు కోరుకుంటూ ఎస్సీ వర్గీకరణ కోసం దాదాపు 3 దశాబ్దాలుగా పోరాడుతున్నా ఇంకా లక్ష్యం చేరుకోలేదని, అయితే త్వరలోనే 9 మంది సుప్రీంకోర్టు జడ్జిల ముందుకు ఈ విషయం విచారణకు రానుందని ఎంఆర్పీఎస్ పోలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ విస్సంపల్లి సిద్ధు మాదిగ అన్నారు. కోర్టు విచారణ ద్వారా తమ లక్ష్యం త్వరలోనే నెరవేరుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో గ్రామ కమిటీలు పూర్తి చేసుకుని మండల కమిటీల నిర్మాణం జరగాలని కార్యకర్తలను ఆదేశించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటు అగ్రకులాల్లో ఉన్న పేదలందరి కోసం మహాజన సోషలిస్టు పార్టీ ప్రజల ముందుకు రాబోతుందని, మందకృష్ణ మాదిక నాయకత్వంలో పనిచేయడానికి సబ్బడ్డ వర్గాలు ప్రజలు సిద్ధంగా ఉండాలన్నారు. వర్గీకరణ సాధన కోసం మహాజన నేత వృద్ధుల పెద్ద కొడుకు వికలాంగుల తోబుట్టువు మాన్యశ్రీ మందకృష్ణ మాదిక గారి నాయకత్వంలో గత 27 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధన కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న సంస్థ ఎంఆర్పిఎస్. ఆ ఎంఆర్పిఎస్ నాయకత్వంలో మందకృష్ణ మాదిక గారి నాయకత్వంలో మరి 27 సంవత్సరాలుగా సుదీర్ఘంగా పనిచేస్తున్నాం. ఈ పనిచేస్తున్న క్రమంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో జైలు జీవితాలు అన్నీ అనుభవిస్తూ ఇప్పటికే ఎస్సీలు ఎస్సీలతో పాటు ఉన్నటువంటి మిగతా సబ్కాస్ట్లు ఏవైతే ఉన్నాయో 59 కులాల లక్ష్య సాధన కోసం, వాళ్ళ హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం పనిచేస్తున్నటువంటి సంస్థ ఎంఆర్పిఎస్ మాన్యశ్రీ మందకృష్ణ మాదిక గారి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అయితే మిత్రులారా, ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధన కోసం 9 మంది జడ్జిలతో త్వరలో సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం కానుంది. మరి కానుందందున మరి దీనికి గ్రామ కమిటీల నిర్మాణం పూర్తి చేసుకొని, అదేవిధంగా మండల కమిటీలు పూర్తి చేసుకొని, అంతిమంగా ప్రతి గ్రామంలోనూ ఎంఆర్పిఎస్లో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా మహాజన సోషలిస్ట్ పార్టీ ఎంఎస్పీగా రూపాంతరం చెందాలని చెప్పేసి మాన్యశ్రీ మందకృష్ణ మాదిక గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు టి నరసాపురం మండలం తిరుమలదేపేట గ్రామంలో మరి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి కాబట్టి ఏదైతే హైకమాండ్ మందకృష్ణ మాదిక గారి సూచనలు ఆలోచనలు ఉన్నాయో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళి మన హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం, అంతిమంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలతో పాటు అగ్రకులాల్లో ఉన్న పేదల కోసం కూడా మహాజన సోషలిస్ట్ పార్టీ నాయకత్వంలో మందకృష్ణ మాదిక గారి నాయకత్వంలో పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తూ మిగుస్తున్నాము. జై మాదిక, జై మందకృష్ణ మాదిక. విజయనగరం జిల్లా చీపురపల్లి మండలం నిమ్మల వలసలో జరిగిన గ్రామసభలో జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఆయన వెంట ఎంపీపీ బెల్లాన చంద్రశేఖర్, ఎంపీటీసీలు, ప్రజలు పాల్గొన్నారు.
ప్రపోజ్ చేస్తున్నాము ఏపీడీ గారు శ్రీనివాసరావు గారిని ఒకసారి వచ్చి మాట్లాడాల్సింది గా కోరుతున్నాను. పర్యవేక్షణ ఆర్బీకేది ఒకవేళ ఎవరైనా ఫార్మర్ వచ్చి మాకు ఒక రోజు ఇవ్వండి రోటావేటర్ అడిగాడు ఇస్తారా లేదా ఇస్తే దానికి ఛార్జెస్ ఇస్తారు లేదా ఆ ఛార్జెస్ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేస్తారు కదా కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని గూడూరులో బాబా భారీ విగ్రహం కోసం ఆక్స్ఫర్డ్ విద్యాసంస్థల చైర్మన్ ఉన్నం భాస్కర్ రెడ్డి, బండి వెంకటేశ్వర్లు, బాలభాస్కర్, నరేంద్ర కలిసి 50,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు. బాబా పరమపదించి 100 ఏళ్లైన సందర్భంగా ఆయన స్మారకంగా నిలువెత్తు విగ్రహం నిర్మిస్తున్నారు. ఆ మొత్తాన్ని ఎమ్మెల్యే మానుగుంట మహేందర్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. మచిలీపట్నానికి దగ్గరలో ఉన్న గూడూరు దత్తకారుణ్య ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో 108 అడుగుల ఆధ్యాత్మిక చిహ్నాన్ని నిర్మాణం చేస్తామన్నాం. దీనికి సంబంధించి ఇప్పటికే 4 కోట్ల రూపాయల పైచలకు ధనాన్ని ఆ యొక్క స్ట్రక్చర్ నిర్మాణం పూర్తి చేసేందుకు ఖర్చు పెట్టడం జరిగింది. అనేక మంది దాతలు తమ ఆపన్న హస్తాలను ముందుకు చాచి ఆ బాబా గారి యొక్క సంకల్పాన్ని, గురు రామరత్నజీ గారి యొక్క ఆశయాన్ని నెరవేర్చేందుకు ముందుకు వచ్చినందుకు అందరినీ కూడా మొట్టమొదటిగా వారిని అభినందిస్తూ మరి ఈరోజు మేము సైతం ఆ కార్యక్రమంలో ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న ఆ ప్రాంతానికి బండి తెచ్చేందుకు మా వంతు సహకారాన్ని అందిస్తామని చెప్పి ఆక్స్ఫర్డ్ విద్యాసంస్థల అధినేతలు ఉన్నం భాస్కర్ గారు, వారి కుటుంబ సభ్యులు, మరి బండి వెంకటేశ్వర్లు గారు వారి కుటుంబ సభ్యులు, బాలభాస్కర్ గారు వారి కుటుంబ సభ్యులు, నరేంద్ర గారు వారి కుటుంబ సభ్యులు 50,000 రూపాయలని ఈరోజు నగద రూపంలో అందజేసినందుకు వారికి ఆ బాబా ఆశీస్సులు ఎలవేళ్ళా వారికి వారి యొక్క వ్యాపారాలు విద్యా సంస్థల మీద సమృద్ధిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ వారికి ఈ యొక్క కన్స్ట్రక్షన్ కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తాను. సహకార బ్యాంకు అభివృద్ధికి కృషి చేయాలని విజయనగరం జిల్లా డీసీసీబీ వైస్ చైర్మన్ చెనమల్ల వెంకటరమణ అన్నారు. గుర్ల డీసీసీబీ బ్రాంచి కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సన్న చిన్నకారు రైతులకు చేదోడు వాదోడుగా ఉండాలన్నారు. రాష్ట్ర స్థాయిలో 4 అవార్డులు డీసీసీబీకి వచ్చాయన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారని, బ్యాంకును ఆ దిశగా అభివృద్ధి చేయాలన్నారు. సత్యం దాన్ని ఇంకా బలోపేతం చేయాలి. మీరు యువకులు అందరూ మీరు మంచి ఓపిక తెచ్చుకొని సహకార సంఘం ద్వారా మా గ్రామ పరిధిలో ఉన్నటువంటి మా సొసైటీ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకి మనం చేదోడు వాదోడుగా ఉండి సహకార సంఘంకి ఇస్తే మన బాధలు తీరుతాయి, మన అవసరాలు తీరుతాయి, మన సమస్యలు తీరుతాయి అనే విధంగా మీరందరూ పనిచేయాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాం. పూర్వం సహకార బ్యాంకులు ఏదో సంవత్సరం ఒకసారి జాబ్లో రెన్యూల్ చేసి మళ్ళీ 10 ఏళ్ళు యూజ్ చేసే పరిస్థితి, కానీ అలా కాకుండా ఈరోజు కమర్షియల్ బ్యాంకులకు ధీటుగా ఇవాళ విజయనగరం సహకార బ్యాంకు మీకు చాలామందికి తెలియదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్లు కానీ, ఇప్పుడున్న ఏటీఎంలు కానీ, డిజిఎంలు కానీ ఆ రోజు జీతాలు లేక నానా ఇబ్బందులు పడి ఎన్నో కష్టాలు కూర్చి ఉద్యోగాలు చేసిన పరిస్థితి. అటువంటి సహకార బ్యాంకు అలాగే మన యజమాన ప్రాంతీయ గారికి, గౌరవ ప్రాంతీయ గారికి ముఖ్యంగా మనకి సహకారం చేపట్టిన తర్వాత సహకార సంఘానికి ప్రపంచం మొత్తం మీద ఒక గుర్తింపు తీసుకొచ్చే విధంగా మన రాష్ట్రంలో సహకార వ్యవస్థ పనిచేయడం జరుగుతుంది. ముఖ్యంగా నెల్లమర్ల గుర్ర మండలాల్లో ఉన్నటువంటి సన్నకారు రైతులు మీకు చాలామందికి తెలీదు,
నేను సహకార సంఘంలో మరి 22-23 సంవత్సరాలు సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్గా మరి కార్యక్రమానికి. విజయనగరం జిల్లా పాలకొండలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని అందువల్ల కోట దుర్గమ్మ సంబరాలకు వచ్చే భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులు కోరుతున్నారు. నిబంధనలు పాటించని వారిని దర్శనానికి అనుమతించేదే లేదంటున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.